వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల ముంగిట్లో తీసుకెళ్లే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రామ ప్రగతి వేదిక కావలి రూరల్ మండలం గౌరవవరంలో ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు ప్రతి గడపకు చేరువయ్యేలా కృషి చేసిన వాలంటీర్ వ్యవస్థను మరియు సచివాలయం పనితీరును గ్రామ ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామ ప్రగతి వేడుకలు కావలి డివిజనల్ అధికారి సీను నాయక్ ఎంపీడీఓ సుబ్బారావు అధ్యక్షత పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ విద్యా వ్యవస్థ రైతాంగం ఎదుర్కొంటున్న దళార్లు మిల్లర్ల సమస్యలపై దృష్టికి తీసుకెళ్లారు. సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు శాసన సభ్యులు గారు మంత్రి అయ్యే ఖాయము మీ అందరం నమ్ముతాము. ఆయన ఆయన నిధులు కాని ఏదో నిధులు కాని చేసి మనకి గ్రామాన్ని అభివృద్ధి చేసడానికి సహాయపడతారని చెప్పాలి. 25 లక్షలు వచ్చినాయి. 25 లక్షలు సార్ మీ చెప్పేం ఎక్కడ పెట్టుకుంటే 2.8 ఉంది. గతాబ్దానికి వెళ్ళిందట ఆ రోడ్డు కదా పార్వతమ్మ దయలు మా దేనికి సంబంధించిన విషయం వస్తే ఆ డిపార్ట్మెంట్ మీరు స్పందించారు. హెల్త్ అయితే హెల్త్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ కదా. ఎన్ని రోజులు ఇస్తారు అమ్మ మామూలుగా? అడగాదు. ఒక గర్భిణీ స్కీమ్ ఉంటది, ఆమె ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఇస్తారు? ఇస్తా ఉండగా ఏమేమి ఇస్తారు అమ్మ రోజు? నెలకి మిస్ అయ్యడం ఇస్తున్నారా? కల్టివేటర్ ఆధార్, వాళ్ళు పొలం చేసే వాళ్ళ పాస్ బుక్, కల్టివేటర్ బ్యాంక్ అకౌంట్, ఇంతవరకు చేసుకుని కల్టివేటర్ క్రాప్ బుకింగ్ చేస్తాం సార్. ఏ వెరైటీ చేశారు, ఏసి ఎన్ని రోజులు అయింది, హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది, అవన్నీ మేము ఇస్తున్నాం. గ్రామంలో మొత్తం ఎంత మంది ఎన్ని కాలేదు మమ్మీ కాడ లిస్ట్ ఉందా? ఎన్ని చేశారు మీరు ఈ క్రాపింగ్? మొత్తం ఉండేది ఎంత అమ్మా? మొత్తం 2000 ఉంది సార్. 120 ఎకర్స్ బ్లాక్ రామ్, 1880 కాడి పడుతుంది. అంత వరకు ప్రాబ్లం అంతా అయిపోయింది. అంతా చేశారు. ఎందుకు వాళ్ళకి ఇబ్బంది ఎందుకు?